హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఎట్ హోమ్. ఈరోజు ఒక సింపుల్ ట్యాన్ రిమూవల్ ప్యాక్ని తయారు చేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి, బీట్రూట్ జ్యూస్, పెరుగు, పసుపు, పచ్చిపాలు, ఒక నిమ్మకాయ, కొంచెం తేనె. నిమ్మకాయ వాడేటప్పుడు తప్పనిసరిగా అది మీ స్కిన్కి సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ని ఎప్పుడూ డైరెక్ట్గా వాడకండి, కొంచెం డైల్యూట్ చేసి మాత్రమే వాడాలి. నిమ్మకాయను సాయంత్రం వేళల్లో వాడడం మంచిది. ఒకవేళ మార్నింగ్ టైంలో యూస్ చేసినట్లయితే బయటకు వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ని వాడటం మర్చిపోద్దు, ఎందుకంటే నిమ్మకాయ వాడాక స్కిన్ కొంచెం సెన్సిటివ్గా అవుతుంది. మనం తీసిపెట్టుకున్న నిమ్మకాయ రసంలో ఒక కప్పు హోల్ వీట్ ఫ్లార్, అంటే పొట్టు తీయని గోధుమ పిండిని కలపాలి. దీనికి స్కిన్ లైటనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. 2-3 చిటికెళ్ల పసుపుని వేయండి. 1 స్పూన్ తేనె కలపాలి. 1/2 కప్పు ఫ్రెష్గా తీసిన బీట్రూట్ జ్యూస్ని కలపండి. ఫైనల్లీ 2 స్పూన్ల పెరుగును వేసి మంచి పేస్ట్లాగా కలపండి. ఈ ప్యాక్ని చేతులు, మెడ కాళ్ళ నుండి ట్యాన్ని తొలగించేందుకు యూస్ చేయొచ్చు. ఫేస్పై అప్లై చేసేందుకు ప్యాచ్ టెస్ట్ చేసి మరీ వాడండి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు రోజ్ వాటర్ సగం, నిమ్మరసం సగం కలిపి వాడండి. ఈ ప్యాక్ని 3-4 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. దీన్ని మీరు వారానికి 2-3 సార్లు యూస్ చేయొచ్చు. ఈ ప్యాక్ ట్యాన్ని తొలగించడమే కాదు, స్కిన్ని కాంతివంతంగా చేస్తుంది. ముందుగా పచ్చిపాలల్లో రసం పిండేసిన నిమ్మ తొక్కల్ని ముంచి చేతుల్ని శుభ్రపరచాలి. నిమ్మరసం పడని వాళ్ళు పచ్చిపాలని కాటన్తో అప్లై చేయొచ్చు. పచ్చిపాలల్లో చర్మాన్ని శుభ్రపరిచే క్లెన్సింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. 2 నిమిషాల పాటు పాలతో మసాజ్ చేశాక మరో 2 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. చల్లటి నీళ్లతో కడిగేసి ప్యాక్ని అప్లై చేయాలి. ఈ ప్యాక్లో మనం వాడిన హోల్ వీట్ ఫ్లార్, అంటే గోధుమ పిండిలో చర్మం కాంతిని మెరుగుపరిచే గుణం ఉంది. బీట్రూట్ జ్యూస్ మంచి నిగారింపునిస్తుంది. పెరుగు ఇంకా తేనె చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు మృదుత్వాన్ని అందిస్తాయి. పసుపు చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. నిమ్మరసం స్కిన్ని బ్రైట్ అండ్ లైట్ చేయడంలో తోడ్పడుతుంది. ఈ ప్యాక్ని థిక్ లేయర్లా అప్లై చేసి 15-20 నిమిషాలు వదిలేయాలి. 15-20 నిమిషాల తర్వాత కొంచెం నీళ్లు చిలకరిస్తూ లైట్గా మసాజ్ చేస్తూ ఈ ప్యాక్ని తొలగించాలి. ఒకవేళ బీట్రూట్ జ్యూస్ లేకపోతే మీ దగ్గర మిగిలిన ఇంగ్రీడియంట్స్నన్నింటినీ కలిపి కూడా ఈ ప్యాక్ని యూస్ చేసుకోవచ్చు. లేదా టొమాటో జ్యూస్తో కూడా ఈ ప్యాక్ని ట్రై చేయండి. చాలా రోజుల నుండి ట్యాన్ పేరుకుని ఉన్నవాళ్ళు ఈ ప్యాక్ని ఆల్టర్నేట్ డేస్ వాడండి. పచ్చిపాలల్లో కాటన్ను ముంచి స్కిన్ని శుభ్రపరచడం మాత్రం ప్రతిరోజు తప్పకుండా చేయాలి. ప్యాక్ని కడిగేశాక ఏదైనా మాయిశ్చరైజర్ని అప్లై చేయండి. ఈ రెమెడీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.